Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Google ఓసారి RRR అని టైప్ చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. రాజమౌళి తీసిన RRR సినిమాకు భారీగా స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో దేశాలకు చెందిన ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. రాజమౌళి తీసిన RRR ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రానికి దక్కని ప్రశంసలను దక్కించుకుంటూ వెళుతోంది. నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమా సందడి చేస్తూ ఉంది. పశ్చిమ దేశాల్లోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నెట్ఫ్లిక్స్లో దాదాపు 60 దేశాలలో ట్రెండ్ అయింది. ఒక భారతీయ చిత్రానికి ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. తాజాగా ఈ సినిమాకు గూగుల్ సరికొత్త ట్రిబ్యూట్ను ఇచ్చింది. గూగుల్లోకి వెళ్ళి RRR అని టైప్ చేశామంటే చాలు, సరికొత్త యానిమేషన్ మీకు కనిపిస్తుంది. గూగుల్లో RRR సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ బార్ క్రింద బైక్ గుర్రం యానిమేషన్ కనిపిస్తుంది. బైక్ గుర్రం RRR సినిమాలో ఒక భాగమన్న సంగతి తెలిసిందే. సినిమాలో రామ్ చరణ్ గుర్రం మీద కనిపిస్తాడు, NTR బైక్ నడుపుతాడు. గూగుల్ భారతీయ చలనచిత్రం కోసం యానిమేషన్ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి RRR అని టైప్ చేసి చూడండి. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్ ఇండియా చిత్రం RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR హీరోలుగా నటించారు. March 25 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. భారతీయ సినిమాలకు సంబంధించి అంతకుముందున్న రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్ఫ్లిక్స్లో May 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను వీక్షించిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, నటులు, టెక్నీషియన్లు కూడా ఉన్నారు.